ఐఆర్ఆర్ కదా, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ స్టార్ట్ చేయాలి. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అయిపోయిందా? సార్ నేను అయిపోయింది, ఎన్పివి, ఎన్పివి కూడా అయిపోయింది అయిపోయింది. సార్ సో థర్డ్ వన్ ఈజ్ ఐఆర్ఆర్. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, వెరీ గుడ్. చూడమ్మా, ప్రాబబ్లీ దీంతో మీకు కంప్లీట్గా మోడర్న్ మెథడ్స్ కూడా అయిపోతాయి. సో క్యాపిటల్ బడ్జెటింగ్లో ట్రెడిషనల్ మెథడ్స్, పే బ్యాక్ పీరియడ్, ఏఆర్ఆర్, తర్వాత మోడర్న్ మెథడ్స్లో మూడు ఉంటాయి, ఎన్పివి, పిఐ, ఐఆర్ఆర్. ఇప్పుడు ఈ క్లాస్లో ఐఆర్ఆర్ గురించి మాట్లాడు. సో ఐఆర్ఆర్ అంటే ఏంటంటే ప్రొనౌన్సియేషన్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఏంటిదమ్మా అంటే దీని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇమాజిన్ నేను మీకు ఒక ప్రాజెక్ట్ చెప్తాను, సరే నేను ఒక ప్రాజెక్ట్ చెప్తాను, జాగ్రత్త చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్కి ఇన్వెస్ట్మెంట్ 1 lakh rupees, ఈ ప్రాజెక్ట్ యొక్క లైఫ్ 5 years అనుకోండి, ఇయర్ 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఇయర్ 1లో దానికి వచ్చిన క్యాష్ ఫ్లో 20,000 అనుకోండి, ఇయర్ 2లో 35,000, ఇయర్ 3లో 40,000, ఓకే, ఇయర్ 4 ఒక 25,000, ఇయర్ 5 ఒక 30,000. ఇవి దానికి వచ్చేటువంటి క్యాష్ ఇన్ఫ్లోస్ అనుకోండి. నువ్వు ఈ ప్రాజెక్ట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టావు? ఈ 1 lakh ఇన్న అవుట్ ఆఫ్, ఎందుకు అవుట్ఫ్లో? మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే డబ్బులు పోతున్నాయి మనకి అవుట్ఫ్లో. మరి 20, 35, 40, 25, 30 ఇవి మనం ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మనకు వచ్చేటువంటి ఇన్ఫ్లోస్. సో ఇది మైనస్ అనుకోవద్దు, అంటే ఫస్ట్ ఇయర్ ఇంత, సెకండ్ ఇయర్ ఇంత ఇట్లా పెట్టానమాట, ఇది మైనస్ అనుకోవద్దు. సో ఇవన్నీ ఇన్ఫ్లోస్ అనమాట, దీస్ ఆర్ ఇన్ఫ్లోస్. సో ఇప్పుడు ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ రెండు ఇచ్చాడు ప్రాబ్లంలో. సార్ జాగ్రత్త చూస్తే ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో మనకి 20,000 వచ్చిందమ్మా. ప్రాజెక్ట్ లైఫ్ ఎన్ని సంవత్సరాలు? 5 years. ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో 20,000 వచ్చింది, ఇంకా ప్రాజెక్ట్ లైఫ్ ఎంత ఉంది? 4 years ఉంది. అంటే ఇప్పుడు ఈ 20,000ని రిమైనింగ్ 4 years పాటు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చుగా. ఆల్రెడీ మనం ఇన్వెస్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్లో 1 lakh rupees, ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ వచ్చినాయి 20,000. మళ్ళీ దీన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని రీఇన్వెస్ట్మెంట్ అంటారు, రీఇన్వెస్ట్మెంట్. అదే సెకండ్, 35,000 వచ్చింది సెకండ్ ఇయర్లో, ఓకేనా. నెక్స్ట్ ప్రాజెక్ట్ లైఫ్ ఇంకా ఎన్ని సంవత్సరాలు పెండింగ్ ఉంది? 3 years. అంటే రిమైనింగ్ 3 years కి ఈ 35,000ని మళ్ళీ మనం ఏం చేయొచ్చు? రీఇన్వెస్ట్ చేయొచ్చు. థర్డ్ ఇయర్ ఎండింగ్లో 40,000 వచ్చింది, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది? 2 years ఉంది, మళ్ళీ 2 years రీఇన్వెస్ట్ చేయొచ్చుగా. అలాగే ఫోర్త్ ఇయర్లో 25,000 వచ్చింది, ఫోర్త్ ఇయర్ ఎండింగ్లో దీన్ని ఇంకొక 1 year రీఇన్వెస్ట్ చేస్తాం. లాస్ట్ ఫిఫ్త్ ఇయర్లో 30,000 వచ్చింది కదా, దీన్ని రీఇన్వెస్ట్ చేయలేం. ఏ, ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇక్కడతో బిచానా సరిదేయాలి, క్లోజ్ అయిపోయింది ప్రాజెక్ట్ అయిపోయింది కాబట్టి 30,000ని జీరో ఇన్వెస్ట్మెంట్ ఏం చేయలేం, క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు ఒకసారి జాగ్రత్త వినండి, ఫస్ట్ ఇయర్లో 20,000 వచ్చింది, దాని 4 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసావు, డెఫినెట్లీ ప్రాజెక్ట్ ఎండింగ్లో దీని వాల్యూ 20,000 కన్నా ఎక్కువే ఉంటుందిగా. ఎలా? ఈ 20,000 మీద నీకు ఏం జనరేట్ అవుతుంది? ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. అలాగే ఈ 35,000ని 3 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేసావు, డెఫినెట్లీ ప్రాజెక్ట్ ఎండింగ్కి దీని వాల్యూ 35,000 కాదు, 35,000 ప్లస్ ఇంట్రెస్ట్. అలాగే 40,000 ప్లస్ ఇంట్రెస్ట్, 25,000 ప్లస్ ఇంట్రెస్ట్, 30 ఇంట్రెస్ట్ లేదు, ఎందుకని దీన్ని ఎక్కడ రీఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు ఇలా పాసిబిలిటీ ఏంటంటే మనకు వచ్చిన క్యాష్ ఇన్ఫ్లోస్ని మళ్ళీ మనం తిరిగి రీఇన్వెస్ట్ చేసుకుంటాము. జాగ్రత్త వినండి, ఇలా తిరిగి క్యాష్ ఇన్ఫ్లోస్ని, సిఐఎఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్, క్యాష్ ఇన్ఫ్లోస్ని మనం ఏం చేస్తున్నాం, తిరిగి
రీఇన్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇలా తిరిగి మనం క్యాష్ ఇన్ఫ్లోస్ని రీఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు మనకి ఎక్స్ట్రా ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ అనే ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. అంటే డెఫినెట్లీ మనకు వచ్చేది 20, 35, 40, 25, 30 అయితే కాదు, ఇంకా ఎక్కువ వస్తాయి. అంటే వీటి మీద వచ్చే రిటర్న్స్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఈ రిటర్న్స్తో మొత్తం కంపేర్ చేసుకుంటే, వాటిని ప్రజెంట్ వాల్యూకి తెచ్చుకొని 1 lakh కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ మనకు వచ్చేది ఎక్కువే వస్తుంది కదా. మనం ఇన్నాళ్ళు ఎన్పీవీలు ఏం చేసాం, జాగ్రత్త వినండి, ఇన్నాళ్ళు ఎన్పీవీలు ఏం చేసాం, ఇదిగోండి ఎన్పీవీలు ఏం చేసాం, ఇన్నాళ్ళు 20,000 ప్రజెంట్ వాల్యూలోకి మార్చాం. ప్రజెంట్ వాల్యూలోకి ఎలా, డిస్కౌంట్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసి 35,000 డిస్కౌంట్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసాం, 40,000 డిస్కౌంట్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసాం, 25,000 డిస్కౌంట్ ఫ్యాక్టర్, 30,000 డిస్కౌంట్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసి అన్నిటినీ ప్రజెంట్ వాల్యూకి తెచ్చి దీంతో కంపేర్ చేసాం. పాజిటివ్ అయితే యాక్సెప్ట్ చేసాం, నెగిటివ్ అయితే రిజెక్ట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా, అన్నిటినీ ఫ్యూచర్ వాల్యూకి తీసుకెళ్తాం, ఆ ఫ్యూచర్ వాల్యూని ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తాం. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను జాగ్రత్త వినండి. ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 20,000 వచ్చింది కదా ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో, ఈ 20,000 ఫోర్ ఇయర్స్ పాటు రీఇన్వెస్ట్ చేశాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 20,000 మీద 4,000 వడ్డీ వచ్చింది అనుకోండి, అంటే ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్లో అంటే ప్రాజెక్ట్ లాస్ట్లో నాకు ఈ 20,000 ఎంత ఫెచ్ అయింది, 24,000 ఫెచ్ అయింది. ఎక్స్ట్రా 4,000 ఎక్కడి నుంచి వచ్చింది, ఇంట్రెస్ట్. అలాగే సెకండ్ ఇయర్ ఎండింగ్లో నాకు 35,000 వచ్చింది క్యాష్ ఫ్లో, దాన్ని నేను 3 సంవత్సరాల పాటు రీఇన్వెస్ట్ చేశాను, చేస్తే ఈ 35,000 మీద ఒక 6,000 ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి. 35,000 + 6,000 ఎంత, 41,000. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఇయర్లో నాకు క్యాష్ ఇన్ఫ్లో ఎంత ఉంది, 40,000. ఈ 40,000 టూ ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేశా, ఒక 6,000 ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి. 40 + 6 ఎంతమ్మా, 46,000. అలాగే 25,000 వన్ ఇయర్ పాటు ఇన్వెస్ట్ చేశాను, ఒక 27,000 వచ్చింది అనుకోండి. అండ్ 25 మీద 2K ఇంట్రెస్ట్ అనమాట. 30,000 నేనేమి ఇన్వెస్ట్ చేయాల కాబట్టి 30,000 మొత్తం యాడ్ చేయండి అంత, 5, 11, 18, 1, 4, 6, 10, 14, 16, 1,68,000. అంతేనా కాదా చెప్పండి, అంతేనా, 1,68,000. సో ఇదంతా యాడ్ చేసి ఎంత వచ్చిందమ్మా, 1,68,000. ఇదంతా ఏంటో తెలుసా, ఫ్యూచర్ వాల్యూ. 5 సంవత్సరాల పాటు నువ్వు వదిలేస్తే నీకు వచ్చేటువంటి ఫ్యూచర్ వాల్యూ. ఎప్పుడు వస్తుంది ఇది, ఫిఫ్త్ ఇయర్లో ఎప్పుడు వస్తుంది, ఎగ్జాక్ట్లీ అప్పుడు ఫిఫ్త్ ఇయర్ డిస్కౌంట్ ఫ్యాక్టర్తో దీన్ని ప్రజెంట్ వాల్యూకి తండి, 1 lakh కంపేర్ చేయండి. అట్లా ఆడు చెప్పేది అంటే మనం ఏం చేస్తామంటే, జాగ్రత్త వినండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏమీ అర్థం కాకపోయినా ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్త వినండి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ ఎ ప్రాజెక్ట్, ద ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ ప్రాజెక్ట్ ఎక్స్, అండ్ ద ప్రాజెక్ట్ ఎక్స్ రిక్వైర్స్ 2 lakh rupees ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. ఏంటమ్మా ఈ 2 lakh rupees ఏంటది అంటే అర్థం ఏంటి, ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా, ఎలా తెలిసింది అవుట్ఫ్లో అని మీకు, సార్ వాడు ఇన్వెస్ట్మెంట్ అని అంటున్నాడు సార్, ఇన్వెస్ట్మెంట్ అంటే మన జేబులో డబ్బులు తీసి బయట పెట్టాలి సార్, మన దగ్గర నుంచి డబ్బులు పోతున్నాయి అంటే అవుట్ఫ్లో, అర్థమైంది. రెండో పాయింట్, ఈ ప్రాజెక్ట్ ఎక్స్ యొక్క లైఫ్ 4 years అనుకోండి, ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4. ఫస్ట్ ఇయర్లో ఇది 75,000 జనరేట్ చేసింది ఇన్కమ్, ఇన్ఫ్లో, క్యాష్ ఇన్ఫ్లో. సెకండ్ ఇయర్లో 90,000 వచ్చింది, థర్డ్ ఇయర్లో 1,10,000 వచ్చింది, ఫోర్త్ ఇయర్లో 1,25,000 వచ్చింది అనుకోండి. ఇది దీస్ ఆర్ ద ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ డేటా. మీకు ఇక్కడ వరకు అర్థమైందా, ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసావు, డబ్బులు వస్తాయి, అర్థమైంది. సో ఇదన్నమాట ప్రాజెక్ట్ ఎక్స్, దాని లైఫ్ 4 years, దానికి వచ్చే క్యాష్ ఫ్లో. నార్మల్గా అయితే ఎన్పీవీ అయితే ఏం చేస్తారో ఎవరు చెప్తారు, నువ్వు చెప్తావా, దీని ఎన్పీవీ ప్రకారం సాల్వ్ చేయమంటే నువ్వేం చేస్తావు, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కనుక్కుంటాం. ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కావాలంటే మనకి ఇందులో పర్సంటేజ్ ఏదో ఒకటి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినటువంటి పర్సంటేజ్ ఎంత అంటే 13% అనుకోండి అమ్మా. అమ్మా పర్సంటేజ్ మనం కనుక్కో, ప్రాబ్లంలు వాడే ఇస్తాడు, కంగారు పడదు, వాడు ఇస్తాడు, ఇస్తేనే కనుక్కుంటాము. 13% ఇచ్చాడు అనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా, వి విల్ ఫైండ్ అవుట్ డిస్కౌంట్ ఫ్యాక్టర్స్.
డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఫార్ములా 1/1 r హోల్ పవర్ n. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదే 13%. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇది కనుక్కోవడం చాలా ఈజీ, క్యాలిక్యులేటర్లో కనుక్కోవచ్చు. ఒకసారి క్యాలిక్యులేటర్ లేదు నాన్న, ఉందా క్యాలిక్యులేటర్? ఒకసారి నాకు ఫ్యాక్టర్స్ చెప్పు, ఫస్ట్ ఇయర్ ఫ్యాక్టర్ చెప్పు. 1/1 r హోల్ పవర్ n ఫ్యాక్టర్ ఫస్ట్ ఇయర్ది. రాలేదా? రాలేదా? ఒకసారి చెప్తాను జాగ్రత్త. ప్రీవియస్ క్లాస్ చూడలేదా? నేను చూడమన్నా అందులో చెప్పుంటాను ఇది ఖచ్చితంగా. ఒకసారి జాగ్రత్త విను మళ్ళీ. ఆర్ అంటే ఎంత నాన్న? 13%. 13% పర్సంటేజ్లో 13% 0.13 కదా. ఇప్పుడు ఏంటి? ఈజ్ ఈక్వల్ టు 1/1 + 0.13 అంటే ఎంతమ్మా? 1/1.13. క్యాలిక్యులేటర్లో నువ్వేం చేయాలో తెలుసా? 1/1.13 అని వేసి ఏ ఇయర్కి కావాలో అన్నిసార్లు ఈజ్ ఈక్వల్ టు కొట్టాలి. నేను అడిగింది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ది, అంటే ఒకసారి ఈజ్ ఈక్వల్ టు కొట్టాలి. కొట్టావా? ఎంత వచ్చింది? అందుకే ఒకసారి మొత్తం అన్ని ఆల్ క్లియర్ చేయి. నువ్వు అంతకుముందు ఏదో ఉంచుంటావు అందులో, ఆల్ క్లియర్ చేసి ఇప్పుడు 1/1.13 అని కొట్టి ఈజ్ ఈక్వల్ టు కొట్టు. 0.88 సెకండ్ ఇయర్ది కావాలి నాకు చెప్పు. 0.78 థర్డ్ ఇయర్ చెప్పు. 6.9 ఫోర్త్ ఇయర్ చెప్పు. 6.1 ఇది ఎలా వచ్చిందో అర్థమైందా మీకు? ఏ ఇయర్ కావాలంటే ఎన్నిసార్లు ఈజ్ ఈక్వల్ టు కొడతాం అంతే. ఇప్పుడు ఇందులో 22nd ఇయర్ కావాలంటే చెప్పగలవా నువ్వు? చెప్పొచ్చు. ఏముంది సార్? చెప్పొద్దు లేండి, జస్ట్ చెప్పొచ్చు. 22 times మనం ఈజ్ ఈక్వల్ టు కొడితే అయిపోతుంది. సో ఇప్పుడు ఎన్పివి అయితే మనం ఇట్లా చేస్తాం, ప్రతి ఒక్క క్యాష్ ఫ్లోని డిస్కౌంట్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసేసి దీని ఆన్సర్లు వస్తాయి కదమ్మా, వీటిని మనం మొత్తం సమ్ చేస్తాం. సమ్ అంటే అడిషన్ చేసి ఇక్కడ ఒక ఫిగర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 2,30,000 వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్. ఈ 2,30,000ని తీసుకెళ్ళి దీనిలోంచి తీసేస్తాం. 2 lakhs నుంచి పాజిటివ్ వస్తే యాక్సెప్ట్ చేస్తాం, నెగిటివ్ వస్తే రిజెక్ట్ చేస్తాం. ఇది కదా మనం చేస్తున్నాం ఎన్పివిలో. ఇదంతా ఎన్పివి ముచ్చట. ఇప్పుడు మనం ఎన్పివిలో లేము, మనం ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయాం. ఐఆర్ఆర్ మీకు ఒక విషయం తెలుసా? ఐఆర్ఆర్లో నువ్వు కనుక్కోవాల్సిందే రేటు. నీకు ఐఆర్ఆర్లో ఎప్పుడు కూడా నీకు రేట్ చెప్పడు. ఎందుకో తెలుసా? యు హ్యావ్ టు ఫైండ్ ఇట్, నువ్వే కనుక్కోవాలి దాన్ని ఐఆర్ఆర్ని. ఓకే, సో జాగ్రత్త వినండి. నేను ఇప్పుడు ప్రాబ్లమ్ని ఐఆర్ఆర్లో చెప్తున్నాను, కాన్సన్ట్రేషన్తో వినండి. ఇప్పుడు మనకి ఇట్లా ప్రాబ్లం ఇస్తాడు, 2 lakhs అవుట్ఫ్లో, 4 years లైఫ్, ఇట్లా 1, 2, 3, 4 ఇట్లా ఇస్తాడు ఇయర్స్ ఇన్ఫ్లోస్ ఇస్తాడు. ఇచ్చి ఏమంటాడో తెలుసా? ఐఆర్ఆర్ కనుక్కో అంటాడు. నువ్వు కనుక్కోవాల్సింది ఐఆర్ఆర్ రేట్. ఇందాక చెప్పా ఐఆర్ఆర్ అంటే ఏం చెప్పా? ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఆ పర్సంటేజ్ నువ్వు కనుక్కోవాలి. సార్ ప్రాబ్లంలో పర్సంటేజ్ ఇవ్వలేదు సార్. నువ్వు కనుక్కోవాల్సిందే అది, వాడు ఎందుకు ఇస్తాడు? యు హ్యావ్ టు ఫైండ్ ఇట్. సో మనం ఏంటంటే ఐఆర్ఆర్ ఏం చేస్తామంటేనమ్మా, బేసికలీ కాన్సెప్ట్ ప్రకారం ఐఆర్ఆర్ ఏంటంటే, ఐఆర్ఆర్ ఇస్ ద రేట్ ఎట్ విచ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ ఈక్వల్ టు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. ఏ రేట్ దగ్గర అయితే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఈక్వల్ అవుతాయో దాన్నే మనం ఐఆర్ఆర్ అంటాం. దట్ రేట్ విల్ బి టర్మ్డ్ యాజ్ ఐఆర్ఆర్. ద రేట్ ఎట్ విచ్, మళ్ళీ జాగ్రత్త వినండి, ద రేట్, రేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్ విచ్ ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఈక్వలెంట్ టు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. అవుట్ఫ్లోస్ యొక్క ప్రెజెంట్ వాల్యూ, ఇన్ఫ్లోస్ యొక్క ప్రెజెంట్ వాల్యూ ఏ రేట్ దగ్గర అయితే ఈక్వల్ అవుతాయో దాన్నే ఐఆర్ఆర్ అంటారు. అంటే మీకు అర్థం ఏంటో తెలుసా? ఒకసారి నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఇక్కడ మనకి ఇన్ఫ్లోస్ ఉన్నాయా? ఇదిగో ఇవన్నీ ఇన్ఫ్లోస్. అవుట్ఫ్లోస్ ఉందా? ఇదిగో ఇదంతా అవుట్ఫ్లో. దీన్ని ప్రెజెంట్ వాల్యూకి తెస్తే ఏ పర్సంటేజ్ దగ్గర అయితే ఈక్వల్ అవుతాయో, అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు 6% దగ్గర తీసుకోవచ్చు, మేబీ ఈక్వల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, 7 తీసుకోవచ్చు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, 8 తీసుకోవచ్చు, ఇలా ఏదో ఒక రేట్ దగ్గర ఈ రెండు ఈక్వల్ అవుతాయిగా దాన్ని అయ్యారు. అంటే నువ్వు కనుక్కోవాలి ఎక్కడ ఈక్వల్ అవుతాయో నువ్వు కనుక్కోవాలి. యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్. ఇలా ఫైండ్అవుట్ చేయడానికి ఒక సింపుల్ మెథడ్ ఉంటుంది, ఆ మెథడే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఏంటిదమ్మా? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. దీన్నే ఇంటర్పోలేషన్ మెథడ్ అని కూడా అంటారు. ఇంటర్పోలేషన్ మెథడ్ ఆర్
ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, బోత్ ఆర్ సేమ్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అన్న, ఇంటర్పోలేషన్ మెథడ్ అన్న, రెండు ఒకటి. దీనిలో మనం ఏం చేస్తాం తెలుసా, ఇది కొంచెం జాగ్రత్త వినండి. మనకు కావాల్సింది ఏంటమ్మా, ఎన్పివి ఎక్కడ, సారీ అది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఎక్కడ ఈక్వల్ అవుతాయో అది చూడాలి. ఇదిగోండి ఇది చూడండి, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. అమ్మా మీకు ఎన్పివి ఫార్ములా తెలుసా, ఎన్పివి ఫార్ములా ఏంటి నిన్న చెప్పాంగా, ఎన్పివి ఇస్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్. అమ్మా ఈ రెండు ఈక్వల్ అంటే ఎన్పివి ఇస్ ఈక్వల్ టు జీరో అనే కదా. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఒక 70,000 అనుకోండి, అవుట్ఫ్లోస్ కూడా 70,000 అనుకోండి, రెండు ఈక్వల్ అయినప్పుడు 70,000 నుంచి 70,000 పోతే ఎన్పివి జీరోనే కదా. అంటే నేను దీన్ని ఎలా అనొచ్చు, ఐఆర్ఆర్ ఈస్ ద రేట్ అట్ విచ్ ఎన్పివి బికమ్స్ జీరో, అవునా. ఐఆర్ఆర్ ఈస్ ద రేట్, ఐఆర్ఆర్ అంటే అర్థం ఏంటి, ఎట్ ఐఆర్ఆర్ ఎన్పివి ఈజ్ ఈక్వల్ టు జీరో. ఐఆర్ఆర్ ఎక్కడైతే ఉంటుందో ఆ రేట్ దగ్గర ఎన్పివి అనేది ఏమవుతుంది, జీరో. ఎట్ ఐఆర్ఆర్ ఎన్పివి బికమ్స్ జీరో. వై ఎన్పివి బికమ్స్ జీరో, వై బికాస్ ఎట్ ఐఆర్ఆర్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ ఈక్వల్ టు అండ్ ద ఎన్పివి ఫార్ములా ఈజ్ ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ఫ్లోస్, దట్ ఈస్ వై ఎన్పివి బికమ్స్ జీరో. ఇప్పుడు మనం కనుక్కోవాలి దీన్ని, ఎన్పివి ఎక్కడ జీరో అయిందో మనం కనుక్కోవాలి, యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్. దీనికి ఇంటర్పోలేషన్ మెథడ్ వాడతారు. ఇంటర్పోలేషన్ మెథడ్ ప్రకారం ఏం చేస్తారంటేనమ్మా, ఇదిగోండి ఒక 2 డిస్కౌంట్ రేట్స్ తీసుకుంటారు, ఏదైనా ఎనీథింగ్ ఎనీథింగ్ మీరు తీసుకోవచ్చు, ఎనీథింగ్ ఏ డిస్కౌంట్ రేట్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఏం చేస్తానో తెలుసా, ఒక 6% 16% తీసుకుంటా ఊరికే. మరి ఎందుకు 6 16 తీసుకున్నారు, నచ్చలేదా, అయితే 16 26 తీసుకోవచ్చు. మీకు ఇది నచ్చకపోతే 46 56 తీసుకోవచ్చు, కానీ ప్రాబ్లం ఎక్కడికో వెళ్ళిపోయింది. అందుకని నేను జనరల్లీ ఏమంటానంటే ఒక లీస్ట్ డిస్కౌంట్ రేటు ఒక హయ్యెస్ట్ డిస్కౌంట్ రేట్ తీసుకోమంట. ఆ లీస్ట్ హయ్యెస్ట్ మధ్య ఒక 10 15 డిఫరెన్స్ ఉంటే సరిపోయింది, ఓకేనా. సో మీ క్యాలిక్యులేషన్స్ ఈజీ అవ్వడం కోసం నేను క్యాష్ ఫ్లోస్ని మారుస్తాను, ఆగండి. సింపుల్ క్యాలిక్యులేషన్స్ కోసం 75,000 90,000 అండ్ అలాగే 60,000 50,000 పెడదాం, లేదా 80,000 పెడదాం. 60,000 80,000 సింపుల్, ల్యాక్స్లో క్యాలిక్యులేషన్స్ ఎందుకు, సింపుల్ క్యాలిక్యులేషన్. సో నేను రెండు డిస్కౌంట్ రేట్స్ తీసుకుంటున్నా, 6% 16% పోనీ స్టార్టింగే కాబట్టి టఫ్నెస్ ఎందుకని 6 9 తీసుకుంటున్నా. అమ్మా ఇట్ మే బి ఎనీథింగ్ అమ్మా, 6 6 9 తీసుకున్నాడు, నేను వేరే తీసుకోవాలేమో లేదా అదే తీసుకోవాలేమో అట్లా ఏం కాదు. కొన్ని మీకు ఇంకా మార్చడం కోసం నేను 4 9 తీసుకుంటా, 4% 9% మీ ఇష్టం ఏదన్నా కావచ్చు, ఓకేనా. ఈ 4% దగ్గర 9% దగ్గర ఎన్పివి కనుక్కోవాలి, మీరు ఎన్పివి కనుక్కోవాలి. ఎన్పివి కనుక్కోవాలంటే అర్థం ఏంటి, క్యాష్ ఇన్ఫ్లోస్ని ప్రజెంట్ వాల్యూకి తేవాలి. అవుట్లో ఎలాగో ప్రజెంట్ వాల్యూలోనే ఉంది, 2 lakhs ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఈ రోజు 2 lakhs వాల్యూ 2 lakhs ప్రజెంట్ వాల్యూలో ఉంది. ఇప్పుడు 4% దగ్గర నాకు డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ చెప్పండి, 4% దగ్గర డిస్కౌంట్ ఫ్యాక్టర్స్. చెప్పండి నాకు 0.96 7 వచ్చిందమ్మా. ఒకసారి క్యాలిక్యులేటర్లో ఆల్ క్లియర్ కొట్టు, 9 6 9 6 ఎందుకని 4% అంటే 0.04, సో 1/1.04 కొట్టాలి. సో 0.96 రెండోది 0.924 అంటే 92 0.888 అంటే 89 ఫోర్త్ ఇయర్ది 0.85 ఓకేనా. సో నాకు ఫస్ట్ ఇయర్ చెప్పండి, నాకు ఇది చెప్పండి ఫస్ట్ ఇయర్ది ఆన్సర్ చెప్పండి, 72,000 రౌండ్ ఫిగరా. నెక్స్ట్ 82,800 థర్డ్ వన్,
53,400 60. ఇదేంటో తెలుసా? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. చెప్పండి ఎంత? ఇవన్నీ యాడ్ చేస్తే 276,200 ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో అమ్మండి. అర్థమైందా? దీనిలో నుంచి మనం ఎన్పీవీ కదా కావాలి, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ తీసేయాలి. అవుట్ఫ్లోస్ ఎంత? 2 lakhs. 2 lakhs తీసేస్తే ఎంత వచ్చింది? ఎన్పీవీ ఎంతమ్మా? 76,200 పాజిటివ్ నెగిటివ్? పాజిటివ్. నేను ఎవడ యాక్సెప్ట్ చేయమని. సో పాజిటివ్ అనమాట. 76,200 ఇది 4% దగ్గర. నెక్స్ట్ నాన్న మీరు ఏం చేయాలంటే 9% దగ్గర ఎన్పీవీ కనుక్కోవాలి. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎన్పీవీ ఎట్ 9%. అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి? 9% దగ్గర నాకు డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ చెప్పండి. ఒక్క నిమిషం నాన్న, అండ్ అంతా రఫ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆన్సర్ 76,200 కదా, ఇక్కడ రాసేస్తాను ఆగండి. 76,200 అప్పుడు ఇవన్నీ అరేంజ్ చేసేవచ్చు. చెప్పిన అన్న ఫస్ట్ ఇదేంట? 0.92 8 4 7 7 7 1. ఓకే నెక్స్ట్. ఇప్పుడు ఫస్ట్ ఆన్సర్ ఎంత? 75,000 × 0.92 ఎంత? 69,000. కరెక్ట్గా 69. ఓకే 76,200 56,000 మొత్తం తీసుకోండి 2,47,600. ఇది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో. అందులోంచి అవుట్ఫ్లోస్ తీసేస్తే 2 lakhs. ఎంతమ్మా అప్పుడు ఎన్పీవీ? 47,600 rupees. 47,600 ఇది పాజిటివ్, ఇది కూడా పాజిటివ్. ఓకే ఇక్కడ ఎన్పీవీ ఎంత వచ్చింది? 47,600 అమ్మా. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేసామో మీకు అర్థమైంది. అసలు మనకి క్యాష్ అవుట్ఫ్లోస్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇచ్చాడమ్మా ప్రాబ్లంలో, ఇచ్చి ఐఆర్ఆర్ కనుక్కోమన్నాడు. ఐఆర్ఆర్ అంటే అర్థం ఏంటంటే ఏ రేటు దగ్గర అయితే ఈ క్యాష్ ఇన్ఫ్లోస్ యొక్క ప్రజెంట్ వాల్యూ అవుట్ఫ్లోస్ యొక్క ప్రజెంట్ వాల్యూ ఈక్వల్ అవుతాయో అదే ఐఆర్ఆర్. అది మనం కనుక్కునే స్టేజ్లో ఉన్నాం. అందుకని ఒక 2 డిస్కౌంట్ రేట్స్ తీసుకున్నాం ర్యాండమ్గా. ఎందుకు 4, 9 తీసుకున్నారు? మీ ఇష్టం వచ్చింది తీసుకోండి. ఇప్పుడు కావాలంటే ఇక్కడ 6, 10 పెట్టండి, నో ప్రాబ్లం. ఇక్కడ కావాలంటే 2, 22 పెట్టండి, నో ప్రాబ్లం. 1 or 2 అంటే మరీ క్లోజ్ రేంజ్ అయిపోవట్లా, మరీ దగ్గర అయిపోయింది అనమాట. అర్థమైందా? ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు ఈ దొంగ పోలీస్ ఆట ఆడేవా? దొంగ పోలీస్ ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? గోడకి ఇట్లా పెట్టుకుని అంగీ లెక్క పెడుతూ ఉంటాడు. వాడు వెనకాలే దాక్కుంటే బాగోదు కదా. అంటే దాక్కోవచ్చు, అది కూడా ఒక స్ట్రాటజీనే. కానీ స్టార్టింగ్లో నువ్వు గెలుస్తావు, తర్వాత వాడు ఊరుకు దొరికిపోతావు కదా నువ్వు. ఫస్ట్ దాన్ని ఏదో అంటారు కదమ్మా, డీప్ కొట్టడం. సబ్జానా ఇదా సబ్జాకి డీపా? డీప్ కొట్టేస్తాం తొందరగా అనమాట. అంటే ఒకసారి వర్కౌట్ అయిన స్ట్రాటజీ, తర్వాత వర్కౌట్ అవుతుంది. 1 or 2 తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ ఓకే. కానీ నీకు క్లోజ్ రేంజ్ అయిపోద్ది. నేనేం చేస్తానంటే, ఏం సజెస్ట్ చేస్తానంటే, అట్లీస్ట్ ఒక 10% లేదా ఒక 5 to 10% డిఫరెన్స్ వచ్చేలా, 5, 15. ఓకేనా? సార్ మీరు చెప్పారు మరి 4, 9 ఎందుకు తీసుకున్నారు? మీకు జస్ట్ చూపించడం కోసం. ఎట్లయినా తీసుకోవచ్చు, మీకు నచ్చకపోతే ఇక్కడ 4, 44 కూడా తీసుకోవచ్చు. కంప్లీట్లీ నీకు ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకో నేను చెప్తాను. సో రెండింటి దగ్గర ఎన్పీవీ కనుక్కున్నారు. ఎన్పీవీ ఎంతమ్మా? ఒక దగ్గర ఏమో 76,200, ఇంకోటి ఏమో 47,600. అంటే మనం ఇక్కడ మన బిజినెస్లో అప్లికబుల్ అయ్యే ఇంట్రెస్ట్ రేట్ అమ్మ మీకు బేసిక్స్. ఇది అర్థం చేసుకోవాలంటే మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ అక్కర్లేదు, కామన్ సెన్స్ చాలు. నాకు ఒక్క ఆన్సర్ చెప్పండి. నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసావు అనుకో, ఆ బిజినెస్లో నీకు ఖర్చులు తగ్గితే లాభాలు ఎక్కువ వస్తాయా, ఖర్చులు పెరిగితే లాభాలు ఎక్కువ వస్తాయా? ఇన్కమ్ సేమ్, ఇన్కమ్ ఏం పెరగట్లేదు తగ్గట్లేదు, ఇన్కమ్ సేమ్, ఇన్కమే ఇన్కమ్ సేమ్, ఇన్కమ్ కాన్స్టెంట్ అన్న.
ఇన్కమ్ కాన్స్టెంట్గా ఉంది, ఖర్చులు తగ్గితే నీకు లాభాలు వస్తాయా, పెరిగితే వస్తాయి? ఆబ్వియస్లీ తగ్గితే వస్తాయి కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ పర్సంటేజ్లు అనేవి ఏంటంటే మన కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఒక రకంగా. ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే నీకు ఖర్చే కదమ్మా, తక్కువ ఉండాలి. కానీ నువ్వేం కనుక్కుంటున్నావు, జీరో ఏది ఎక్కడో కనుక్కుంటున్నావు. యూ వాంట్ బ్రేక్ ఈవెన్ పాయింట్, ఐఆర్ఆర్ ఈజ్ నథింగ్ బట్ బ్రేక్ ఈవెన్. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఖర్చు ఇంట్రెస్ట్ అనేది 4% నుంచి 4% నుంచి 9%కి వెళ్తే, అంటే ఇంట్రెస్ట్ పెరిగితే, ఎంత పెరిగింది ఇంట్రెస్ట్, 5% పెరిగితే నీ ప్రాఫిట్ ఎంత తగ్గిపోయిందో తెలుసా, 76,200 నుంచి 47,600 తగ్గిపోయింది. ఒకసారి నాకు ఎంత తగ్గిందో చెప్పండి, 76,200కి 47,600కి డిఫరెన్స్ ఎంత? 28,000. అమ్మా 28,600 తగ్గాలంటే డిస్కౌంట్ రేట్ 4 నుంచి 9కి రావాలి, అంటే 4కి 9కి డిఫరెన్స్ ఎంత? 5%. 28,600 తగ్గాలంటే 5% డిస్కౌంట్ ఫ్యాక్టర్ పెంచాలి. అలాంటిది మనకి జీరో కదా కావాలి, ఎన్పీవి జీరో అంటే ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఈక్వల్ అయ్యేదే కదా. ఇక్కడ పాజిటివిటీ 76,200 ఉంది, అది జీరో అవ్వాలంటే -76,200 అవ్వాలి, అంతేనా? నీకు ఇక్కడ +76,200 ఉందనుకోండి అమ్మా, అది జీరో ఎప్పుడు అవుతుంది? -76,200 ఉంటే అది ఇది కొట్టుకుని జీరో అయిపోతుంది, నీకు అదే కదా కావాలి. సో 76,200కి డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఎంత పెంచాలి అనేది నువ్వు కనుక్కోవాలి. ఒకసారి జాగ్రత్త వినండి, 5 రూపాయలు అయితే, కొన్ని 20 రూపాయలు అయితే, 5కి ఎంత అన్నట్టు అంటే ఎట్లా చెప్తారు, 20 రూపాయలు అంటే ఒకవేళ 10 రూపాయలు, 5కి ఎంత, 5 × 10 50 రూపాయలు. జస్ట్ లైక్ ఇలాగే 28,600కి 5% అయితే 76,200కి ఎంత పర్సంటేజ్ అనేది చూడాలి. అప్పుడు ఏం చేయాలి, 5/28,600 × 76,200 ఎంత వచ్చింది అంతమ్మా? 13.3% అనుకోండి, 13.3% ఇంత పెంచాలన్నమాట. 13.3ని ఇంక్రీజ్ చేయాలి, 13.3ని ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ 76,200 ఎక్కడ వచ్చి, ఏ పర్సంటేజ్ దగ్గర వచ్చింది, 4%. ఇప్పుడు ఈ 4%కి 13.3ని మనం యాడ్ చేయాలి, అంటే అప్పుడు ఎంత వస్తుంది, 17.3%. కావాలంటే 17.3% దగ్గర ఇదే క్యాష్ ఫ్లోస్కి మీరు ఎన్పీవి కనుక్కోండి, జీరో. దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఐఆర్ఆర్. ఐఆర్ఆర్ ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏం లేదమ్మా, ఐఆర్ఆర్ అంటే అర్థం ఏ రేట్ దగ్గర అయితే ఎన్పీవి జీరో అవుతుందో దాని ఐఆర్ఆర్ అంట. ద రేట్ అట్ విచ్ ఎన్పీవి బికమ్స్ జీరో ఇస్ కాల్డ్ ఐఆర్ఆర్. సో అది ఎంత, అది ఏ రేట్ దగ్గర అవుతుందంటే మనకు తెలియదు, అందుకే మనం ఏం చేస్తాం, క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తాం. అందుకే ఒక 2 random rates తీసుకున్నాం, 4%, 9% అని. ఎందుకు 4, 9 ఏమో తెలియదు, ఊరికే 4, 9 తీసుకున్నాం అంత. ఓకేనా, అక్కడ ఎన్పీవి కనుక్కున్నాం, ఇక్కడ ఎన్పీవి కనుక్కున్నాం, చేంజ్ ఉంటుంది. ఇప్పుడు 76,200 వచ్చే ఇన్ఫ్లో 47,600 పడిపోయిందంటే ఎంత పడింది, 28,600. ఎంత పెంచితే, 5%. మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, 100 volts కరెంట్ ఇస్తే 2 మనుషులు చచ్చిపోతారు. అయితే ఒక మనిషి చచ్చిపోవాలంటే ఎంత వోల్టేజ్ కరెంట్ ఇవ్వాలి, 100 volts అంటే ఒకడికి ఎంతమ్మా, 50 volts. అదే ప్రపోర్షనల్ క్యాలిక్యులేషన్స్ అంటారు ఇవన్నీ. చిన్నప్పుడు మీరు 5 జాంకాయలు 50 రూపాయలు అయితే 3 జాంకాయలు అంటే ఇట్లా చిన్నప్పుడు చేసుంటారు కదమ్మా. జస్ట్ లైక్ ఇలా యాప్టిట్యూడ్ ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ, యాప్టిట్యూడ్. ఓకేనా, ఇప్పుడు 4% దగ్గర ఎన్పీవి 76,200 వచ్చింది, అంటే నీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 4% అయితే, అదే నీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 9% అనుకో, అంటే ఖర్చులు పెరిగినాయి, ఖర్చులు పెరిగితే ప్రాఫిట్ ఏమైంది, తగ్గింది అక్కడ 47,600కి వచ్చేసింది. ఎక్కడ నుంచి, 76,200 నుంచి 47,600, అంటే ఎంత తగ్గింది, 28,600.
అమ్మ 28,600 అంటే దేని వల్ల తగ్గింది, డిస్కౌంట్ ఫ్యాక్టర్ 5% పెంచడం వల్ల. నీ నీ ఎయిమ్ ఏంటి, ఇక్కడ జీరో ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఇక్కడ +76,200 ఉందంటే -76,200 ఎక్కడో కనుక్కోవాలి. అంటే 76,200కి ఎంత కనుక్కున్నావు, 13.3 వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి ఈ 76,200 ఏఎన్పివి 4% కదా, ఆ 4కి యాడ్ చేసావు. 4 + 13.3 ఎంత, 17.3. అంతే అయిపోయింది. ఇక్కడ డౌట్ వస్తుంది స్టూడెంట్స్కి, సార్ ఏదో చేశాడు, దీనికి ఎందుకు యాడ్ చేయకూడదు అనుకుంటారు. చేయొచ్చు, చేద్దామా. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఒకసారి నేను చెప్పేది మాత్రం వినండి ఫస్ట్. క్యాలిక్యులేట్ చేయొచ్చు, 28,600 ఎన్పివి తగ్గడానికి డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఎంత, 5% పెంచాం. సెకండ్ది 47,600 కదా, అంటే ఇక్కడ 47,600 తగ్గాలంటే ఇక్కడ +47,600 ఉంది కదమ్మా, ఆ జీరో ఎప్పుడు అవుతుంది, -47,600 కదా. సో 47,600 దగ్గర ఎంత, సో 5 / 28,600 × 47,600 8.32%, అంటే 8.3% అయినా, ఏమంటే 8.3 అయినా, 8.3. దీన్ని ఏం చేయాలి, ఈ 9% ఇక్కడ 47,600 వచ్చింది మనకి, ఇక్కడే కదా 9 కదా, సో ఈ 9కి తీసుకెళ్ళి యాడ్ చేయాలి. సో 9 + 8.3 ఎంత, 9 + 8.3 17.3. హ్యాపీయా, అది ఇది సేమేనా, 17.3 17.3. మీకు ఒకసారి కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఎక్కడి నుంచి ఎక్కడైనా ఆడుకోవచ్చు. ఇక్కడే అట్లా అంటే రౌండింగ్ ఆఫ్ డిఫరెన్సెల్ అనేవి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 49 కాకుండా అమ్మాయి 1440 తీసుకుంది అనుకో, రౌండింగ్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేవి కామన్ ఐఆర్ఆర్లో. నీకు 2-3% డిఫరెన్సెల్ కామన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ వేరే నువ్వు వేరు తీసుకున్నావు అనుకో, ఐఆర్ఆర్ నీకు 17 వచ్చింది కదా, ఆవిడకి 18-16 రావచ్చు, నో ప్రాబ్లం. మార్జిన్ ఆఫ్ ఎర్రర్స్ అని ఉంటాయమ్మ, అదేం కాదు, ప్రాబ్లం ఏం లేదు. అట్లా కానీ నీకు 20 వచ్చి ఆవిడ 40 వచ్చింది అనుకో, ఒక ప్రాబ్లం. ఐఆర్ఆర్ నీకు 20 వచ్చి ఆవిడకి 30-40 వచ్చిందనుకో, మరీ అంత రాకూడదు. ఏదో సినిమాలో 26,100 రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత అంటే 20,000 అంటాడు కదా, 26,000 రౌండ్ ఆఫ్ చేస్తే 26,100 రౌండ్ ఆఫ్ చేస్తే 26,000, మరీ 20,000 ఏంటి చండాలం, మరీ అంత డిఫరెన్స్ రాకూడదు, చిన్న చిన్న డిఫరెన్స్ రావు, అర్థమైంది అట్లా. సో 17.3 ఎట్లా వచ్చింది అర్థమైందా మీకు, ఏం లేదమ్మా, ఐఆర్ఆర్ కనుక్కోమంటే వాడు డేటా ప్రాబ్లంలో రేట్ ఇవ్వడు, నువ్వు కనుక్కోవాల్సిందే రేటు, ప్రాబ్లంలో ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఇస్తాడు, వాటిని బట్టి నువ్వు ఎన్పివి ఒక రెండు ర్యాండమ్ రేట్స్ దగ్గర కనుక్కో, వాటి మధ్య వచ్చేటువంటి డిఫరెన్స్ బట్టి ఇంటర్పోల్ చేసి అందుకే ఇంటర్పోలేషన్ మెథడ్ అంటాడు, ప్రపోర్షనల్గా కనుక్కోవాలి. ఒక ప్రాబ్లం మనది ఉన్నట్టుంది, చేద్దాం చూడండి. దీనికి ఏదో ఫార్ములా ఇస్తాడు కానమ్మా, దాని అన్ని మీరేం చదవక్కర్లేదు, అంతా బుల్షిట్. ఇదిగోండి చూడండి, క్యాలిక్యులేట్ ఐఆర్ఆర్ బై యూజింగ్ ఇంటర్పోలేషన్ టెక్నిక్ వెన్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ 56,000. 56,000 అంట అమ్మ, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 56,000 అంటే అర్థం ఏంటి, ఇది నెగిటివా పాజిటివా, 56,000 అనేది ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆన్సర్ చెప్పండి, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 56,000 అని ఉంది, అది నెగిటివా పాజిటివా, నెగిటివ్, ఎందుకు, అవుట్ఫ్లో. మీకు అర్థం కాలేదా, అర్థం కాలేదమ్మా, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 56,000 ఉంది కదా, వాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్, నువ్వు ఇన్వెస్ట్ చేయాలి, డబ్బులు పెట్టాలి బయటికి, నువ్వు డబ్బులు అవుట్ఫ్లో, అందుకే పాజిటివ్ నెగిటివ్ అని అడిగాను నేను, ఏంటది నెగిటివ్, ఎందుకని నెగిటివ్, అవుట్ఫ్లో కాబట్టి. రెండవది ఇక్కడ రెండు రేట్స్ ఉన్నాయి, 10% 11% అమ్మా, 10% దగ్గర వాడు ఇచ్చాడు ఎంత ఉంది, 60,000 ఉంది, 11% దగ్గర వాడు కనుక్కున్నాడు, అంటే మీరు కనుక్కోకుండా వాడే ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఆడే చేసేసుకొని ఇచ్చేసాడు, 11% దగ్గర ఎంత ఉంది, 50,000 ఉంది. కానీ ఇప్పుడు చూడండి, జాగ్రత్త వినండి, 10% దగ్గర 60, 11% దగ్గర 50, అమ్మ 60 to 50 డిఫరెన్స్ ఎంత, 10,000 డిఫరెన్స్కి ఎన్పివి ఎంత వచ్చింది, 10 to 11 డిఫరెన్స్ 1%. వాడేవాడు నీలాంటి వాడే, మరీ దగ్గర తీసుకున్నాడు, మరీ అంత దగ్గర తీసుకోకూడదు, ఓకే సరే తీసుకున్నాడు, ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు
నీకు అవుట్ఫ్లో 56,000 అంటే ఇన్ఫ్లో కూడా 56,000 ఉంటేనే కదా జీరో అవుతుంది. ఇప్పుడు జాగ్రత్త వినండి, 56,000 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, 11% ఉందనుకోండి, ఇక్కడ 10% ఉందనుకోండి, 10% దగ్గర ఎన్పీవి ఎంత ఉందమ్మా? 60,000 ఉంది. నీకు ఇది 56,000 అవ్వాలి, 60 ఉండకూడదు, 56,000 అవ్వాలి. అంటే ఎంత తగ్గాలి? 60 నుంచి 56 రావాలంటే ఎంత తగ్గాలి? 4,000. 10,000కి 1% అంటే 4,000కి ఎంత? 1/10,000 × 4,000 ఎంత? 0.4%. దీన్ని తీసుకెళ్ళి ఇగో ఇక్కడ యాడ్ చేయాలి, 10% దగ్గర యాడ్ చేయాలి. 10% దగ్గర ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో 10+0.4 అంటే ఎంత? 10.4%. అంతే సింపుల్గా ఒక చిన్న క్యాలిక్యులేషన్తో వచ్చేసి దాన్ని వాడు ఏదో ఫామ్లో యూజ్ చేస్తాడు. అవన్నీ మాకు ఇదిగోండి, ఇంత ఫామ్లో గుర్తుపెట్టుకోవాలా? IR = L+P1 - CO/P1 - PT × D. అవసరం అదంతా, సింపుల్ క్యాలిక్యులేషన్, అంత అవసరం లేదు. అల్టిమేట్గా ఆడికి కూడా ఎంత ఆన్సర్ వచ్చింది? 10.4 వచ్చింది. ఎప్పుడన్నా మీరు ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకో తెలుసా? మీకు రేపు పొద్దున ఇది ఒక చాప్టరే కాదు, సిలబస్ బోర్డు అంత ఉంటుంది, 4 ఎగ్జామ్లు వరుసగా ఉంటాయి. డే బై డే ప్రిపరేషన్లో మీకు ఏం గుర్తుండదు, అర్థమైందా? ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అప్పుడు మీకు అంతా క్లమ్జీ క్లమ్జీగా అనిపిస్తుంది. సో కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఐఆర్ఆర్. సింపుల్గా చెప్పాలంటే ఐఆర్ఆర్ ఈస్ ద రేట్ ఎట్ విచ్ ఎన్పివి బికమ్స్ జీరో. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఐఆర్ఆర్ ఈస్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్. నీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రేట్ ఆఫ్ రిటర్న్ నీకు వచ్చేది, ఆ ఐఆర్ఆర్ నీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్కి ఈక్వల్ అయింది అనుకో, అర్థమవుతుందా? అప్పుడు నువ్వు బ్రేక్ ఈవెన్లో ఉన్నట్టు. సార్ నాకు ఐఆర్ఆర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కానీ ఎక్కువ వస్తుంది సార్, అయితే మంచి ప్రాజెక్ట్, అది యాక్సెప్ట్ చేయి. ఐఆర్ఆర్ అనేది నా కాస్ట్ కూడా రావట్లేదు సార్, నా కాస్ట్ ఎక్కువ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఆటో డ్రైవర్ అమ్మా, పలానా చోటు తీసుకెళ్ళమన్నారు నిన్ను, అక్కడ తీసుకెళ్తే నీకు 200 రూపాయలు పెట్రోల్ అవుతుంది, సారీ డీజిల్ అవుతుంది, 200 రూపాయలు. వాళ్ళు 150 ఇస్తాం అంటున్నారు, వెళ్తావు నువ్వు? ఏ సార్ నాకేమో 200 డీజిల్ అవుతుంది, మీరేమో 150 ఇస్తానంటున్నారు, నాకేం నచ్చలేదు సార్ నేను రానంటూ. అదే 200 డీజిల్ అవుతుంది, వాళ్ళు 350 ఇస్తా ఉంటున్నారు. ఇప్పుడు అంటే ఐఆర్ఆర్ అంటే నీకు వచ్చే ఇన్ఫ్లో అనమాట, సింపుల్గా చెప్పాలంటే ఆ రేటు నీకు వచ్చేది. అది ఇప్పుడు కూడా నీకు కాస్ట్ కన్నా ఎక్కువ ఉండాలి, అప్పుడే నీకు ప్రాఫిట్స్ వస్తాయి. అదే ఇక్కడ ఇస్తారు చూడండి, ఇదిగోండి యాక్సెప్ట్ ఎప్పుడు చేయాలి? ఇఫ్ ఐఆర్ఆర్ ఇస్ గ్రేటర్ దాన్ కే, కే అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టర్మ్స్లో కే అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఉంది, ఓకేనా? సో ఐఆర్ఆర్ ఎక్కువ ఉందనుకోండి నీ కాస్ట్ కన్నా, యాక్సెప్ట్ చేయి. ఎప్పుడు రిజెక్ట్ చేయాలి? ఐఆర్ఆర్ ఇస్ లెస్ దాన్ కే రిజెక్ట్ చేయి. రెండు ఈక్వల్ అనుకో, మీ ఇష్టం, యాక్సెప్ట్ చేస్తే చేయి లేదా రిజెక్ట్ చేయి, సింపుల్, ఓకేనా? దిస్ ఈజ్ ఐఆర్ఆర్ అనమాట. ఇంకా రేపటి నుంచి మనం ఏం చేద్దామంటే మీరు పైన క్లాస్ వాళ్ళతో కలిసి కూర్చోవచ్చు, మెథడ్స్ అన్ని అయిపోయినాయి, ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ప్రాబ్లమ్స్ నేను వాళ్ళకి ఏమైతే చెప్తున్నానో అక్కడ నుంచి మీరు కూడా ఫాలో అయిపోవచ్చు, ఓకే? రేపటి క్లాస్ మర్జింగ్ క్లాస్ ఉంటుంది, ఇంకా సపరేట్ సపరేట్గా ఉండదు, రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం, ఓకే? డౌటా? క్లాస్ 2 అవర్స్ సార్. ఆహా, అది ఏమైందంటే ఈ రోజు నుంచే మెర్జింగ్ అనుకొని వాళ్ళు పైన 1 అవర్ కింద 1 అవర్ కలిపేశారు, అందువల్ల మీకు అలా వచ్చింది.